టు వాచ్ ఆల్ ద మూవీస్. త్రిబుల్ ఆర్ కావచ్చు, రాధేశ్యామ్ కావచ్చు, ఈ రెండు కూడా చూడాల్సిన సినిమాలే. బట్ త్రిబుల్ ఆర్ ఏంటంటే ఒక హావభావాలను పండించి అన్నిట్లోనూ అనర్గళంగా మాట్లాడగలిగే ఎన్టీఆర్ కావచ్చు, అటు రామ్ చరణ్ గారు కావచ్చు, ఎంత ఉంటుంది రాజమౌళి గారు. సో రాజమౌళి గారు అంటేనే ఒక జక్కన చెక్కుతారు. సో ఇప్పుడు రాధేశ్యామ జక్క త్రిబుల్ ఆర్ అంటే నేను ఆబ్వియస్లీ త్రిబుల్ ఆర్ అని చెప్తాను. అండ్ ఇటు పక్కన బాహుబలి చేసిన యాక్టర్ మన ప్రభాస్ గారు. సో వరల్డ్ వైడ్గా మనకి ఆ సెన్సేషన్ ఉంది. బట్ చాలా రోజుల తర్వాత ఒక లవబుల్ క్యారెక్టర్, లవర్ బాయ్ క్యారెక్టర్ మళ్ళీ చేస్తున్నారు ఈ ఏజ్లో ప్రభాస్ డార్లింగ్ అనేది. ఆ డార్లింగ్ అనే దానికి జస్టిఫికేషన్ కోసం. సో బోత్ ఆర్ వాచ్ఫుల్ మూవీస్ అండ్ రెండు కూడా ఇంట్రెస్టింగ్ ఉన్న మూవీసే. బట్ త్రిబుల్ ఆర్కి ఎక్కువ ఎక్కువ క్యూరియాసిటీ ఉంది, ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది. రాధేశ్యామ్ కూడా ఇట్ హాస్ టు డూ వెల్. అండ్ ఇప్పుడు మనకి రెండు ట్రైలర్ రిలీజ్ అయినాయి, అవును, ఏది బాగా అనిపించింది అంటే ఈ సినిమా చూడాలరా? సీ త్రిబుల్ ఆర్ అనేది అసలు ఇంకా మనం దానికి చెప్పడానికి లేదండి. అది ఇట్ హాస్ బ్లోన్ అప్, ఒక అనుభవం అది. దానికి దాని గురించి మనం ఇంత చేసడానికి ఏం లేదు. అంత త్రిబుల్ ఆర్ అనే దాంట్లోనే ఒక బ్రాండ్ ఉంది, ఒక పవర్ ఉంది. ఆ రామ్ చరణ్, రాజమౌళి గారు, తారకన్న, అసలు వీళ్ళని త్రిబుల్ ఆర్ ఇప్పుడు ఒక భోజనం చేసినప్పుడు మనం ఒకే దాంట్లో తింటే అంత సంతృప్తి ఉండదు. ఇప్పుడు ఒక అన్ని ఇంగ్రీడియంట్స్ సంపాలం కలిసినప్పుడు ఒక సాటిస్ఫాక్టరీ మీల్ అనేది ఏర్పడుతుంది. సో అందరు కలిసినప్పుడే ఆ త్రిబుల్ ఆర్ అని ఉంటుంది. సో రాజమౌళి గారి కోసం వెళ్తున్నాను, ఎన్టీఆర్ గారి కోసం వెళ్తున్నాను, రామ్ చరణ్ కోసం వెళ్తున్నాను. బట్ మన ఎప్పుడైతే మన ఎన్టీఆర్ గారిని చూస్తామో, హావభావాలు కావచ్చు, ఆ ఎమోషన్స్ పండించే విధానాలు కావచ్చు, ఆయన కొడుతున్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ప్రతిదాన్ని చూస్తున్నప్పుడు అరే అని మనసు కదులుతుంది. ఎప్పుడైతే ప్రేక్షకుల్లో ఆ ఒక రియాక్షన్ తీసుకొస్తుందో అది అల్టిమేట్ అనేది. సో ఆబ్వియస్లీ మనకి అన్డౌటెడ్లీ దానిలో ఏం చెప్పడానికి లేదు. రాజ్ మన ఎన్టీఆర్ ఆ పేరులోనే ఒక పవర్ ఉంది, ఎన్టీఆర్ కోసమే వెళ్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.